అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ శ్రీరామనవమి ఏర్పాట్లలో బిజీగా ఉండి ఉంటారు. ఎందుకంటే రామయ్య పెళ్ళి అంటే మన ఇంటి పెళ్ళే కదండి. అందుకే మనకి చాలా పెద్ద పండగ ఇదంతా. ఏంటి ఇవిడ 3 రోజుల కిందట యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నాను, నన్ను సపోర్ట్ చేయండి అని మొత్తుకొని అసలు వీడియో కూడా ఒకటి కూడా పెట్టలేదు అనుకుంటున్నారా? కుదరలేదండి, చాలా ఆశతో ముందుకొచ్చాను కానీ 3 రోజుల నుంచి కుదరలేదు అసలు. సరే, ఇది ఎలాగైనా ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేయాలని చేస్తున్నాను. అసలు నేను ఈ హేమాయణం ఎందుకు ప్రారంభించాను మీకు చెప్తాను. అసలు నేనంటే ఏంటో మీకు చిన్న ఇంట్రో ఇచ్చి తర్వాత ఈరోజు కథలోకి వెళ్దాం. మనకి చిన్నప్పటి నుంచి ఇప్పుడు 40-50 మధ్యన ఉన్న వాళ్ళకి బాగా ఆకాశవాణి ప్రసారాలతో బాగా అనుబంధం కదండి. అది నిజంగా చెప్పాలంటే ఒక మనిషి తోడులో ఉండేదండి. అప్పట్లో చక్క ఇంట్లో మనుషులు ఉండేవారు. ఇది కూడా ఆ మనుషులతో మాట్లాడుకోవడం, అంతరం కలిసి రేడియో వినడం, ఇవన్నీ ఒక మంచి అనుభూతి అండి. అసలు దాన్ని అసలు కాదనలేని పరిస్థితి. అలాగే పొద్దున్న 6 అవ్వకుండా సిగ్నేచర్ ట్యూన్తో మొదలైన ప్రసారాలు 9:30 వరకు వచ్చేవండి. 9:30 వరకు వచ్చి తర్వాత కొన్నాళ్ళకి ఇంకో 1/2 గంట సేపు 9 గంటలకు మొదలయ్యే చిత్రతరంగిణి పాటలు, ఆ పాటలు 9:30 వరకు వచ్చేవి. తర్వాత మరొక 1/2 గంట పెంచారు. ఆ 1/2 గంట పెంచితే ఎంత ఆనందం అనండి అప్పుడు. ఆహా, ఇంకో 1/2 గంట పాటలు, ఇంకో 3 పాటలు వినొచ్చు అని. ఆ చిత్రతరంగిణిలో ఆఖరి పాట మొదలవడం, స్కూల్కి బయలుదేరేదాన్ని నేను 10 గంటలకు స్కూలు. అలాగ అప్పటి నుంచి నాకు అలా వింటూ ఉంటే అలాగ నాకు ఏదైనా చెప్పాలని కోరిక కలిగిందండి, ఉండేదండి, బాగా ఉండేది. న్యూస్ రీడ్ రావాలని, రేడియోలో అనౌన్స్ రావాలని, తర్వాత న్యూస్ రీడ్ రావాలని, ఇన్ని కోరికలు ఉండేవి. ఒక్కటి తీరలేదనుకోండి, అసలు నేను ప్రయత్నమే చేయలేదు దాని గురించి. మొదటల్లా ఎక్కడో విజయనగరంలో ఉండేవాళ్ళం. అప్పట్లో అన్ని గవర్నమెంట్ పోస్టులు అండి, ఇప్పట్లో కాంట్రాక్ట్ పోస్టులు అవి ఏమీ లేవు. అయినా నాకు ఉద్యోగం నాకు ఒక వయసు వచ్చేసరికి 20 ఏళ్ళకి నేను విజయనగరం వదిలి సింహాచలం వచ్చేసాను. వైజాగ్ ఇంకా చాలా దగ్గరే, కానీ అప్పుడు పరిస్థితులు వేరు, జీవితంతో పోరాటం మొదలైపోయింది. అప్పటి నుంచి ఇంకా లేదు నా కోరిక నిజంగానండి. అనౌన్సర్, న్యూస్ రీడర్, వాయిస్ ఓవర్ ఇవ్వడం, డబ్బింగ్ చెప్పడం, ఇలాంటి అంటే నాకు చాలా ఇష్టం అండి. కానీ ఒక్క కోరిక తీరలేదు. ఆ కోరిక నా ఇలా యూట్యూబ్ ద్వారా తీరిందని చెప్పాలి. ఎందుకంటే ఇందులో చక్కగా నేను కనిపించవచ్చు, వినిపించవచ్చు, నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్పుకోవచ్చు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేయొచ్చు వీడియోస్, ఏమీ అభ్యంతరం లేదు. దీనికి ఈ ఐడియా నాకు రావడానికి కారణం, ముఖ్య కారణం ప్రధానంగా చెప్పుకోవాలండి, నా ఫ్రెండ్ శ్రీనివాస్. ఆయన ఏబిఎన్ ఆంధ్రజ్యోత్ ఛానల్కి వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ మేము ఇంటర్ నుంచి ఫ్రెండ్స్. తనను నాకున్న శ్రేయోభిలాషులు అతి కొద్ది మందిలో తను చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆయన నాకు సజెషన్ ఇచ్చారు, ఈ తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత ఎక్కడికెక్కడికో చల్లా చెదురు అయిపోయాము, తర్వాత కలుసుకున్న తర్వాత ఈ 30 ఏళ్ళ తర్వాత కలిసిన తర్వాత చెప్పారనమాట, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా, బాగుంటుంది అని. నేను ఎందుకో అది అలాగా పెడచని పెట్టానండి. అంటే ఆలోచన అయితే ఉంది, ఆయన చెప్పి సుమారు 2 ఏళ్ళ పైన అయింది. నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను, కొంచెం చాలా లేట్లేండి బండి నాది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి ఫస్ట్. అందుకని శ్రీనివాస్కి చాలా చాలా మనపూర్వక కృతజ్ఞతలండి, మనపూర్వక ధన్యవాదాలు శ్రీనివాస్కి. తర్వాత అలాగే నా ఫ్రెండ్ కృష్ణజ్యోతి, తను యుఎస్లో ఉంటుంది, తను కూడా నాకు ఇలాంటి సజెషన్ ఒకటి ఇచ్చింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామా అని. జ్యోతి, నీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈరోజు కథలోకి, ఈరోజు ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఒక వాక్యం వినేదాన్ని, అమ్మమ్మలు నాయనమ్మలు అంటే మన సీనియర్స్ కాకుండా సూపర్ సీనియర్స్ నుంచి, మన 2 తరాల ముందు వాళ్ళు, నందో రాజా భవిష్యతి, తరచూ ఈ మాట అంటూ ఉండేవారు. అప్పట్లో ఏంటంటే ఆహా ఇది ఒక పెద్దవాళ్ళు చెప్పే మాట అనుకునే ఊరుకున్నాను. దాని అర్థం ఏంటంటే భవిష్యత్తులో ఎవరికి ఏమవుతుందో తెలియదు అన్న ఉద్దేశంలో వాళ్ళు ఆ నందోరాజా భవిష్యత్తు అనేవారు. ఎందుకు ఇప్పటి నుంచి ఆలోచన భవిష్యత్తులో ఎవరికేం జరుగుతుందో ఎలా తెలుసు అని. దానికి దీనికి అర్థం నేను తర్వాత కాలంలో తెలుసుకున్నాను. ఇది ఒక 4 పాదాల పద్యం, ఇది ఆఖరి వాక్యం అన్నమాట.
ఇప్పుడు ఆ పద్యం చెప్తాను చూడండి. తవ భర్తాచ రాగీవా దేశకాల విపర్యయ వణిగ్వర వినాశోవా నందోరాజా భవిష్యతి. ఇది పద్యం. ఈ పద్యం వెనకాల ఒక కథ ఉంది. ఆ కథ ఇప్పుడు చెప్తాను. పూర్వం ఒక రాజ్యాన్ని ఒక మహారాజు పరిపాలించేవారు. పరిపాలన చక్కగా ఉండేది. ఆయన పాలనలో అందరూ సుఖంగా ఉండేవారు. ఎవరికి ఏలోటు లేకుండా ఉండేది. ఆ రోజుల్లో అన్ని రాజులకి అన్ని నిషిద్ధమైనదేమి ప్రత్యేకంగా లేదు. వేట, వినోదం ఇవన్నీ, వీటితో పాటు బహుభార్యాత్వం కూడా ఉండేది. వాళ్ళకి ఆ కాలానికి మాత్రమే అది చెల్లింది. అలాగే మహారాజు గారు రెండో భార్య మోజులో పడ్డారు. దాంతో పెద్ద భార్యకి పాపం చాలా బాధగా ఉండేది. ఏం చేస్తుంది, అది రాజులకు తప్పనిసరి అయినా సరే, అది రాజుగారికి తప్పకపోయినా ఈవిడ బాధ తప్పేదేం కాదు కదా. ఆ బాధ తన దగ్గరికి రావడం మానేశారు, తనని పట్టించుకోవడం మానేశారు అని చాలా కుమిలిపోతూ ఉండేది. ఈ మొదటి భార్య మహారాణి గారికి ఒక కొడుకు ఉన్నాడు. వీళ్ళని కనిపెట్టుకుంటూ పుట్టింటి నుంచి అరణపు చెలికత్తల్ని తెచ్చుకునేవారు కదా పూర్వం. ఆ అరణపు దాసి ఈమె ముఖ్య అంతరంగిక చెలికత్త ఉండేది. ఆమె ఈ మహారాణి గారిని, యువరాజుని చూసుకుంటూ ఉండేది. వాళ్ళ బావగులు కనిపెట్టి చూస్తూ ఉండేది. ఇలా ఉండగా దీపావళి సంబరాలు మొదలయ్యాయి రాజ్యంలో. ప్రజలందరూ చాలా ఆనందంగా చేసుకుంటున్నారు. ఆ రోజుల్లో అందరికీ కొనుగోలు శక్తి బాగా ఉండేదండి. అంటే నేను వెళ్ళి చూడలేదు ఆ కాలానికి. ఈ చదివిన వాటి గురించి, రాజరికాల గురించి తెలుసుకొని అందరూ చక్కగా కొనుక్కుంటున్నారు. మంచి బట్టలు కొనుక్కుంటున్నారు, నగలు, వస్తువులు అన్నీ కొనుక్కొని ఆనందంగా దీపావళి సంబరాలు చేసుకోవడానికి చాలా ముందు నుంచి సన్నద్ధులై ఉన్నారు. ఇలా ఉండగా ఎప్పుడు మహారాణి గారికి అలవాటుగా చీరలమ్మే వ్యాపారి పట్టు చీరలు తీసుకొని వచ్చాడు అంతఃపురానికి. వచ్చి మహారాణి గారికి చూపించిపోయాడు. చాలా మంచి వచ్చాయమ్మా, తీసుకోండి అని. మహారాణి గారు తీసుకోవడానికి ఇష్టపడలేదు. వద్దు కాక వద్దని నిరాకరించారు. అంతరంగిక చెలికత్త ఆమె అరణపు దాసి అడిగింది, ఎందుకమ్మా తీసుకొని అంటున్నారు అని. ఎలా తీసుకుంటాను నేను, మహారాజు గారు నన్ను పట్టించుకోవడం మానేశారు, రెండో భార్య ప్రేమలో ఉన్నారాయన, నేను ఈ చీరలు తీసుకుంటే ఈ వ్యాపారికి నగదు పైకి చెల్లించగలనా, ఆ వ్యాపారికి బాకీ ఉండిపోతే అది ఎవరు తీరుస్తారు, ఇప్పుడు నాకు చీరలు నగలు అవసరమా, అలా ఉన్నానా నేను అని ఆ దాసిని ప్రశ్నించారు మహారాణి గారు. అంటే ఆ దాసి ఒక నవ్వు నవ్వింది. అప్పుడు చెప్పిన పద్యం ఇది, తవ భర్తాచ రాగీవా, అమ్మా ఎందుకు అలా విచారిస్తున్నారు, మీ భర్తకి మహారాజు గారికి మీపై అనురాగం కలగవచ్చు, దేశకాల విపర్యయ ఎప్పటికప్పుడు మారిపోయే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండకపోవచ్చు, మారిపోతాయి, వణిగ్వర వినాశోవా, మీకు అరువు మీద చీరలు ఇచ్చిన ఈ వర్తకుడు కాలగర్భంలో కలిసిపోవచ్చు, నందో రాజా భవిష్యతి, మీ కుమారుడు నందుడే రాజు కావచ్చు, అప్పుడు ఇంక అసలు ఏ సమస్య లేదు, నందుడే రాజు అయితే మీకు ఇంకా అడ్డే ఉందమ్మా. ఇన్ని ఆశలు ఆ చిరికత్తు కల్పించింది. ఇంత ఆశావాదంతో మాట్లాడింది. ఎందుకు దీనికి ఆలోచిస్తున్నారు, కేవలం చీరలు తీసుకోవడానికి అంత ఆలోచన ఎందుకు, తీసుకోండి అని. ఇప్పుడు మహారాణి గారు చీరలు తీసుకున్నారా, రాజావారి మనసు మారిందా, ఆ వర్తకుడి పైకం తిరిగి చెల్లించారా, నందుడు రాజయ్యాడా, ఈ ప్రశ్నలన్నీ పక్కన పెడితే ఇలాంటి ఈ దాసిలాంటి తోడు ప్రతివాళ్ళకి ఉండి తీరాలండి ఖచ్చితంగా. ఇప్పుడు రాజరికాలు, రాజులు, రాజ్యాలు, రాణీలు, రాణివాసాలు, అంతఃపురాలు, దాసీలు, చిలికత్తులు లేకపోవచ్చు, కానీ పరిస్థితులు అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం చెప్పే తోడు కావాలి ఖచ్చితంగా. ఆ తోడు ఎవరైనా కావచ్చు, నా స్నేహితులు, భార్యాభర్తలు, ఒకరికొకరు తోడు ఉంటుంది, ఎలాగో ఒకరికొకరు తోడుంటారు. కానీ అన్ని పరిస్థితుల్లోనూ
ఇద్దరి మాట ఒకటి కాకపోవచ్చు, వాళ్ళకి ఒక తోడు అవసరమవుతుంది. ఇలాంటి మంచి తోడుని మన జీవితంలో మనం ఏర్పరచుకోవాలని ఆశిస్తూ, ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ రోజు ఏ పరిస్థితి కలకాలం ఉండిపోదు. ఖచ్చితంగా కష్టాల వెంట సుఖాలు, సుఖాల వెంట కష్టాలు వెలుగునేడల్లా ఉంటూనే ఉంటాయి. ఇదేం అందరికీ తెలియని విషయం కాదనుకోండి, అందరికీ తెలుసు. కష్టాల్లో ఉన్నవాళ్ళు రేపు మంచి రోజు వస్తుందని ఎంత ఆశతో ఉంటారో, ప్రస్తుతం సుఖాలతో ఉన్నవాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. మనకి సుఖంగా మనకు అన్నీ ఉన్నాయి, మనకి ఏ కష్టం రాదు అని కూడా అనుకోకూడదండి. ఎందుకంటే తప్పదు, అందరికీ ఎంతో కొంత కర్మానుభవం ఉంటే కర్మ ఫలితం ఉంటుంది, ఖచ్చితంగా అది అనుభవించి తీరాలి. ఇంత సుఖాల్లో మునిగి తేలుతున్న వాళ్ళు కూడా జాగ్రత్తతో ఉండాలని, కష్టాల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆశతో ఉండాలని. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయండి, అందరికీ అన్ని పరిస్థితులు వస్తాయి, ఎవ్వరూ దేని నుంచి తప్పించుకోలేరు. మనం చేయాల్సింది ఎటువంటి కష్టకాలంలో అయినా భగవంతుణ్ణి ధ్యానించడమే, అదే మనం చేయాల్సిన తక్షణ శక్తి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమస్తే.